ఈ ప్రాంత పిల్లలకు ఇక్కడ పుట్టిన పిల్లలకు ఇక్కడ చదువుకున్న పిల్లలకే చక్కటి కొలువులు అందే విధంగా కేసీఆర్ గారి మనసులోంచి వచ్చిన ఆలోచన ఈ ప్రత్యేక ఆహార శుద్ధి కేంద్రాలు అందులో ఒకటి బెల్లం రావడం దానిలో మీ ఎమ్మెల్యే గారి కృషి ఉన్నది గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నయ్య గారికి అందరూ కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు అదే ఆహార శుద్ధి కేంద్రం ఎక్కడైతే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెడుతున్నామో దాంతో పాటు మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు అక్కడ పోలంపల్లి నుంచి షికనాం దాకా పోయే రోడ్డుకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు యేసయ్యపల్లి నుంచి లింగాల దాకా రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలతో మరొక శంకుస్థాపన చేసుకున్నాం అదే మాదిరిగా లక్ష్మీంపూర్ నుంచి బద్దంపల్లి నుంచి వేమనపల్లి దాకా మరి రెండు బ్రిడ్జీలు పదహారు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అదే మాదిరిగా ఈరోజు పెద్దదుబ్బ నుంచి చాట్లపూర్ గండి దాకా రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా ఒక రోడ్డు కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు దమ్మిట దమ్మిట దమ్మిటరెడ్డి పేట నుంచి దమ్మిరెడ్డి పేట నుంచి నెన్నెల దాకా ఈరోజు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా చాకేపల్లి నుంచి బెల్లంపల్లి మన కాశీపేట విలేజ్ దాకా తాండూరు మండలంలో మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో మళ్ళా ఒక రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం ఐదున్నర కోట్ల రూపాయలతో మన మండల సమాఖ్య మరియు గ్రామ సమాఖ్య బిల్డింగులు మా మహిళా సోదరి మనల కోసం ఐదున్నర కోట్ల రూపాయలతో మా ఆడబిడ్డల కోసం మహిళా సంఘ భవనాల కోసం శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా బెల్లంపల్లి నుంచి వెంకటాపూరు పోయే రోడ్డు రెన్యువల్ కోసం అప్పటికే రోడ్డు ఉన్నది ఇంకా కొద్దిగా మంచిగా తందుకు ఐదున్నర కోట్లతో శంకుస్థాపన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో బెల్లంపల్లి నుంచి వెంకటాపూర్ ఉన్న రోడ్డు మీద మల్ల మరమ్మత్తుల కోసం ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు దాంతోపాటు మిషన్ భగీరథలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే విధంగా ఎర్రటి ఎండల్లో కూడా ఇంటింటికి నీళ్ళిచ్చే విధంగా నలభై నాలుగు కోట్ల రూపాయలతో మరి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అదేవిధంగా రైతు బజారు మార్కెట్ రోడ్డు విస్తరణ అదేవిధంగా శిశు మందిర్ రోడ్డు విస్తరణ మోరీల కోసం పెద్దనపల్లిలో అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి రవీంద్రనగర్ పోయే రోడ్డు దగ్గర సీసీ రోడ్డు ఇవన్నిటి కోసం ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షలు మొత్తం కలిపితే ఈ ఒక్క రోజులో వంద పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలకు ఇవాళ భూమి పూజ చేసుకున్నాం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దాంతో పాటు రెండు వేల కోట్ల విలువ చేసే మరి ఓరియంట్ సిమెంట్ విస్తరణకు కూడా ఇయ్యాలనే శ్రీకారం చుట్టుకున్నాం అదేవిధంగా ఏడు వేల పట్టాలు ఒకటి రెండు కాదు ఏడు వేల పట్టాలు అందులో మూడు వేల ఎస్ఆర్టీ క్వార్టర్లు మిగతా నాలుగు వేలు పట్టాలు పట్టాలంటే చిన్న చిన్న పట్టాలు కాదు ఒక ఉదాహరణ మీకు చెప్తా నేను ఒక దగ్గర ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడ లాంఛనంగా ఒక ముప్పై పట్టాలు ఇస్తున్నాం రేపటి నుంచి ఎమ్మెల్యే గారు స్వయంగా మీ కౌన్సిలర్లు స్వయంగా ఇంటింటికి వచ్చి మీ ఇంటికాడికే వచ్చి మీ కాలనీకి వచ్చి మీ వార్డుకి వచ్చి ఏడు వేల పట్టాలు మీ చేతిలో పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ లాంఛనంగా ముప్పై పట్టాలు ఇస్తున్నాం ఆ ముప్పై పట్టాలలో అంటే ఈ జాగలు ఎంత విలువైనవి చెప్పేదందుకు నేను ఈ మాట చెప్తున్నా ఒక అమ్మాయి ఉన్నది ఆమె పేరు సుధా గోసిక గోశిక సుధా ఆమె ఉండేది బూడిదగడ్డ బస్తీ ఇరవై వార్డు మున్సిపల్ వార్డు ఆమెకు ఈరోజు ఈ వేదిక ద్వారా రెండు వందల తొంభై ఎనిమిది గజాల విలువ చేసే పట్టాన్ని ఆమెకి ఇవాళ ఆమె చేతిలో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఒడ్డారపు అరుణా ఇంకో అమ్మాయి ఉన్నది ఇరవై ఏడవ వార్డు నగర్ అశోక్ నగర్ ఆమెకు కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది గజాల స్థలాన్ని ఆమె చేతికిస్తా ఉన్నాం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే బెల్లంపల్లిలో ఇవాళ గజం ధర ఎంతుందో నాకంటే బాగా మీకేరుక నాకైతే ఇక్కడ జాగలేదు భూమి లేదు నాకు తెలియదు కానీ మీకు తెలుసు ఒక గజం ఎంతున్నది అలా బెల్లంపల్లిలా చెప్పరా ఎవరు సీక్రెటా కనీసం ఇరవై ఐదు ముప్పై వేలు ఉంటుందా ఇంకెక్కుంటుందా ఉంటుందా ఇంకెక్కనే ఉంటుందా అంటే ఒక్కొక్క ప్లాట్ విలువ ఎంత ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల దాకా ఉంటుందా మరి ఏడు వేల పట్టాలంటే సపర్లు కుట్టరా ఏడు వేల పట్టాలు ఒక్కొక్క పట్టా విలువ పదిహేను ఇరవై లక్షల విలువ చేసే పట్టాలు మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడ చిన్నయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి సరిగ్గా మూడేళ్ల కిందట ఈ పట్టాలకు ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు ఇచ్చినాక అధికారులు కొర్రీలు పెట్టినరు క్వార్టర్స్ అంటే ఎట్లు ఇస్తాం ఎస్ఆర్టీ క్వార్టర్స్ అంటే ఎట్లు ఇస్తాం ఇది ఎట్లు ఇస్తాం ఎట్లు ఇస్తాం అని చెప్పి రకరకాల కొర్రీలు పెడితే పట్టు వదలని విక్రమార్కుడిలాగా దుర్గం చిన్నయ్య గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గత మూడేళ్లలో ఒకసారి కాదు నాలుగైదు సార్లు కలిసి సార్ ఇది ఖచ్చితంగా చేయాలి బెల్లంపల్లిలో మా వాళ్ళు అడిగేటిదే రెండు విషయాలు ఒకటి పట్టాలు రెండోది మంచినీళ్ళు మంచినీళ్ళు మీ దయతోని మిషన్ భగీరథతో అయిపోతున్నాయి పట్టాలు కూడా ఇస్తే మా పట్టణంలో ఉండే పేదవాళ్లకు మేలు జరుగుతుందని చెప్పి గట్టిగా కృషి చేసినందుకు మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చిన్న పని కాదు ఇది చిన్న పని కాదు మనిషి పేరు చిన్నయే కానీ చేసేటి అన్ని పెద్ద పనులే ఉంటాయి గట్టిగా చేస్తున్నాడు పని కాబట్టే ఇవాళ ఎక్కడ రాష్ట్రంలో ఏడు వేల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఏడు వేల పట్టాలు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఒక్క మీ బెల్లంపల్లెం పట్టణంలోనే ఈరోజు మీ ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఏడు వేల పట్టాలు పేదలకి అందజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒకటి రెండు కార్యక్రమాలు కాదు ఒక్క పట్టణంలో ఒక్క నియోజకవర్గంలో నూట పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే కార్యక్రమాలు అందులో కొన్ని పూర్తయినాయి కొన్ని శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం దాంతోపాటు నాకు బాగా సంతోషం అనిపించిన మరొక సందర్భం ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు చెప్పినారు అన్న మా దగ్గర పిల్లలు చాలా టాలెంట్ ఉన్న ఉన్నారు మరి ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా రెండు అన్నాడు నేను అమ్మతో చెప్తున్నాను నమ్మలే ఏదో చెప్తుండే చిన్న కానీ నిజంగా ఉన్నాయా ఐటీ కంపెనీలు బెల్లంపల్లిలో అని చెప్పి నేను నమ్మలే నమ్మకపోతే ఏం చేసి ఎరికైనా నన్ను పట్టుబట్టి ఇక్కడ మీటింగ్కి వచ్చే ముందు ఆ రెండు ఐటీ కంపెనీల కాడికి తీసుకుపోయింది తీసుకపోతే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు నిజంగా చాలా స్ఫూర్తి కూడా పొందిన నేను చాలా ఇంప్రెస్ అయినా చాలా చాలా స్ఫూర్తి పొందిన ఈరోజు ఆ సోదరుల గురించి ఒక మాట చెప్పాలా ముందుగా సనాతన అనలిటిక్స్ అనే కంపెనీ ముగ్గురు పిల్లలు మీ బెల్లంపల్లి పిల్లలే వాళ్ళ ఫాదర్ సింగరేణిలో పనిచేసి ఇక్కడే స్థిరపడ్డారు రంగనాథరాజు గారు శ్రీనాథరాజు గారు సాయినాథరాజు గారు ముగ్గురు కూడా యంగ్స్టర్స్ కావాలంటే ఏ అమెరికాకో ఏ యూరప్కో పోయి స్థిరపడొచ్చు మంచిగా చదువుకున్నారు ఐటీ కొలువులు చేసుకొని లక్షల మంది మన తెలుగు పిల్లలు లెక్క వాళ్ళు కూడా పోయి ఎక్కడో స్థిరపడొచ్చు కానీ అట్లా కాదు మేము పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడ కంపెనీ పెట్టి ఆ కంపెనీలో వంద మందికి ఐటీ ఉద్యోగాలు ఇస్తున్నారంటే నిజంగా కూడా నాకు చాలా ఆనందం అనిపించింది చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది అదేవిధంగా వాల్యూ పిచ్ వాల్యూ పిచ్ అని మరొక కంపెనీ వెంకటరమణ గారు అనే సోదరుడు ఆయన ఒక టెక్నోక్రాట్ ఆయన స్వయంగా టెక్నాలజీ చదువుకోలే కానీ ఆయన ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా బ్రహ్మాండంగా ఆయన కూడా ఈరోజు దగ్గర దగ్గర రెండు వందల మందికి మీ బెల్లంపల్లి నుంచే ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది చాలా నమ్మకం కూడా కలిగింది భవిష్యత్తులో ఈ రెండు కంపెనీలే కాదు ఐటీ కంపెనీలు ప్రపంచమే ఒక కుగ్రామంగా టెక్నాలజీ వల్ల మారిపోతున్న రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు కూడా తప్పకుండా బెల్లం పల్లికి వస్తాయన్న విశ్వాసం ఈరోజు ఆ రెండు కంపెనీలను కలిసిన తర్వాత నాకు కలిగింది ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న పిల్లల్లో ఆల్రెడీ ఉన్న నైపుణ్యానికి మెరుగులు అద్దడంతో బ్రహ్మాండంగా వాళ్ళను కూడా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసి బెల్లంపల్లిలో కూడా మరిన్ని కొలువులు వచ్చే విధంగా వారికి కూడా శిక్షణ ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ దయదలిస్తే మీరు ఆశీర్వదిస్తే రెండుసార్లు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టే మీ శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టే ముఖ్యంగా రైతుల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టే భారతదేశంలో డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆలోచించిన విధంగా ఆలోచించి ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో వేలాది మంది రైతన్నలకు ఒక పెద్ద దిక్కులాగా ఒక పెద్దన్నలాగా వారి కుటుంబంలో ఒక సభ్యుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఇప్పటికీ పది విడతలుగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నలభై ఏడు వేల మంది రైతన్నలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు యాసంగి నాట్ల టైం వచ్చిందంటే అటు వానాకాలం నాట్ల టైం వచ్చిందంటే మీ ఫోన్లన్నీ టింగు 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 టింగుమని మోగుడు పైసలు డైరెక్ట్ డైరెక్ట్గా మధ్యవర్తులు ఎవరు లేరు బ్రోకర్లు ఎవరు లేరు హైదరాబాద్లో పైసలు కేసీఆర్ గారు వేస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతున్న మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలి మంచిర్యాల కినబడేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండే పెద్ద మనుషులకు ఇక్కడ ఉండే పెద్ద వయసులో ఉండే మరి అవ్వలకు తాతలకు అదేవిధంగా కాళ్ళు చేయి సకలేని మా దివ్యాంగ సోదర సోదరి మనులకు నెలకు ఇరవై ఏడు వేల ఐదు వందల మందికి ప్రతి నెల రెండు వేల రూపాయల చొప్పున మూడు వేల రూపాయల చొప్పున మరి పెన్షన్లు అందుతున్న మాట వాస్తవమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క బెల్లంపల్లి నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగానేమో పద్నాలుగు లక్షల మందికి ఆడబిడ్డలకు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఆడపిల్లలకు ఒక మేనమామలాగా కేసీఆర్ గారు లక్ష నూట పదహారు రూపాయలు ప్రభుత్వం నుండి ఇచ్చి ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కనీసం పప్పన్నంతోనన్న గౌరవంగా చేసుకునే విధంగా పద్నాలుగు లక్షల మందికి పెళ్లిళ్ళు చేస్తే అందులో భాగంగా మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏడు వేల మంది ఆడపిల్లలకి ఈరోజు షాదీ ముబారక్ ద్వారా కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చిన మాట డబ్బులు వచ్చిన మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా యాభై మందికి రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ రైతు కుటుంబంలో ధీమా నింపి బ్రహ్మాండంగా ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున రైతు బీమా అందిన మాట గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దళిత బంధు మొదటి దశ వంద మందికి వచ్చింది ఇప్పుడు పదకొండు వందల మందికి రాబోతున్నది తప్పకుండా బెల్లంపల్లి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారో కాబోతో కాబోతున్న వాళ్ళు ఉన్నారో వారందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రూపాయి లంచం ఎవరికిచ్చే అవసరం లేదు రూపాయి లంచం కూడా ఎవరికిచ్చే అవసరం లేదు ప్రభుత్వం పది లక్షల రూపాయలతోని ఆ సంపద పునరుత్పత్తి చేయాలనే లక్ష్యంతో మీరు దళితులు ధనికులు కావాలన్న ఉద్దేశంతో చేసిన ఒక మంచి కార్యక్రమం తప్పకుండా దీన్ని కూడా బ్రహ్మాండంగా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ నియోజకవర్గంలో నూట ఎనభై రెండు చెరువులు బాగు చేసుకున్నాం అదేవిధంగా అండ్ బి బిల్డింగ్లు ఇప్పుడు బ్రహ్మాండంగా ఒక వంద పడకల ఆసుపత్రి పదిహేడు కోట్ల రూపాయలతోని నిర్మాణం జరుగుతూ ఉన్నది పట్టణంలో మంచినీళ్లకు విపరీతమైన గోస ఉండే ఆ గోస తీరిపోయింది ఈరోజుతోని బ్రహ్మాండంగా నాణ్యమైన మంచినీళ్ళు ఎర్రటి ఎండల్లో కూడా మా ఆడబిడ్డలకు కష్టం కాకుండా దాన్ని కూడా చేసుకుంటా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారు అడిగినారు అన్నా మరి మాకు ఇంకా కొన్ని డబ్బులు కావాలా ఇంకా కొంత మంజూరు చేయాలని అడిగినారు ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ఒక యాభై కోట్ల రూపాయలు తప్పకుండా వెంటనే మిషన్ భగీరథ అదేవిధంగా టీయుఎఫ్ఐడిసి నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఉండే మా సింగరేణి కార్మిక సోదర లోకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్లుండే సింగరేణి ఇది వరకు ఎట్లయింది ఒక్కసారి ఆలోచన చేయండి ఒకనాడు కేసీఆర్ గారితో భుజం భుజం ఆనించి ఆనాడు ఉద్యమంలో అగ్గి అన్నలు మా నల్ల సూర్యులు మా సింగరేణి అన్నలు సింగరేణి కార్మికులు అందుకే మీ రుణం తీర్చుకోవడానికే తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని అద్భుతంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇంకా విస్తరించుకుంటూ పోతా ఉన్నాం దశాబ్దాల పోరాటాలు డిపెండెంట్ ఉద్యోగాల కోసం దాన్ని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదిహేను వేల మందికి ఇవాళ కారుణ్య నియామకాలు చేసుకున్నాం అదేవిధంగా నాలుగు వేల రెండు వందల ఏడు కొత్త ఉద్యోగాలతో మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల అరవై కొలువులను కొత్తగా భర్తీ చేసుకున్నాం ఐదు వందల నలభై మంది కార్మికులను గత ప్రభుత్వం కర్కశంగా డిస్మిస్ చేస్తే వాళ్ళకు కూడా తిరిగి కొలువులో పెట్టుకున్నాం పదవీ విరమణ వయస్సును సింగరేణి కార్మికులకు కూడా అరవై ఒక్క ఏళ్లకు పెంచుకున్నాం లాభాల బోనస్ను పద్దెనిమిది శాతం నుంచి ముప్పై శాతం పెంచుకున్నాం సింగరేణి కార్మికులకు ఉద్యోగుల సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది సింగరేణికి చేసింది నేను దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను మా అక్క చెల్లెలను ఒకటే ఒక్క మాట విచారించమని కోరుతా ఉన్నా తొమ్మిదేళ్ళు అయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం పేదవాడికి అంటే ఇక్కడ మైకిస్తే ఈ వేదిక మీద కూర్చున్నా ఏ నాయకుడైనా గంట సేపు గంట కొట్టే మీరు గంట కొట్టేదాకా మీరు పోయేదాకా చెప్పే దమ్ము మాకుంది ఒక కళ్యాణ లక్ష్మి ఒక షాదీ ముబారక్ ఒక రైతు బంధు ఒక రైతు బీమా ఒక ఆరోగ్య లక్ష్మి ఒక ఆరోగ్య మహిళ ఒక చేనేత మిత్ర ఒక నేతన్నకు చేయుత ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం మనం చేసుకుంటా ఉన్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకి బ్రహ్మాండంగా అందించుకుంటా ఉన్నాం పక్కకెంతో ఎంతో దూరం లేదు యువతలకి కొద్దిగా దూరం పోతే చెన్నూరు నియోజకవర్గం దాన్ని దాటి కొద్దిగా ముందు పోతే సిరోంచ అవతలి కొద్దిగా పోతే గడిచిరోలి ఒకటేమో మహారాష్ట్ర ఇంకోటి ఏమో ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఉన్నది గడిచిరోలి సారీ శిరో గడిచిరోలి దాటంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వస్తుంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒకటే ఒక్క మాట నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఇవాళ ఎలక్షన్లు రాగానే గంగిరెద్దిలో వచ్చినట్టు సంక్రాంతికి ఓ ఊక్కుంటా ఊక్కుంటా ఊపుకుంటా ఊపుకుంటా మళ్ళీ వస్తారు ఓ ఇక మళ్ళా పెద్ద పెద్ద మాటలు ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నాడు మాకు ఒక్క ఛాన్స్ ఇయ్య్రీ ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యని రేవంత్ రెడ్డి గారు ఉదరగొడతా ఉన్నాడు నేను అడుగుతున్నా మా బెల్లంపల్లిలో ఉన్న అన్నలను తమ్ముళ్లను అక్కలను చెల్లెలను ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చినా మనం కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదేళ్లలో డెబ్బై ఐదేళ్లలో స్వాతంత్రం వచ్చినాక యాభై ఐదేళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా దేశాన్ని రాష్ట్రాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎట్లా ఉండే కాంగ్రెస్ పాలన ఎట్లా ఉండే ఆనాడు రెండు వేల పద్నాలుగు ముందు బెల్లంపల్లిలో ఏదైనా ఊరిలో లేదా పట్టణంలో ఏదైనా వార్డులో ఎవరన్నా మనకు తెలిసిన పెద్ద మనిషి చచ్చిపోతే అంత్యక్రియలకు పోయేటప్పుడు కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకోపోదుమా అన్నా అంత్యక్రియలకు పోవాలి కాలేజ్ తందుకోవాలి బాయి కాడిపోయి స్నానం చేయాలి ఒక అర్ధగంట కరెంటు బయని దండం పెడతా అని చెప్పి ఆనాడు బతింలాడుకున్న రోజులు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దొంగోలు వచ్చే కరెంటు కోసం రోజుకు తొమ్మిది గంటల కరెంట్ అని నమ్మబలికిందన్నాడు కాంగ్రెస్ పార్టీ దొంగోలు వచ్చే కరెంటు కోసం ఎన్నడు ఆరు గంటలు దాటి ఇయని కరెంటు కోసం నానా అవస్థలు పడుతూ పెళ్ళం పిల్లలు నిడిచిపెట్టి అర్ధరాత్రి పోయి బాయికాడికి షాక్ కొట్టి చచ్చిపోయి తేలుగుట్టి చచ్చిపోయి పాము గుట్టి చచ్చిపోయి ఎంతోమంది రైతన్నలు అసూలు బాసిన విషయం మర్చిపోద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్నడు ఎరువులు దొరకలే విత్తనాలు దొరకలే ఆఖరికి బ్యాంకు లోన్ కట్టకపోతే అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చి తలుపులు దర్వాజాలు ఎత్తుకపోతుండే తలుపులు కిటికీలు ఎత్తుకపోయే పరిస్థితి నేను చెప్పేది వాస్తవం అయితే సప్పట్లు కొట్టండి లేకపోతే కొట్టకండి అని చెప్పుకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఆనాటి పరిస్థితి ఎండకాలం వచ్చిందంటే కౌన్సిలర్లకు భయం జెడ్పీటీసీకి భయం సర్పంచ్కి భయం ఎంపీపీకి భయం ఎమ్మెల్యే కూడా బుగులు ఊళ్ళలకు అని అంటే ఎందుకు నీళ్లకు మామూలు కోస్తుండేనా నీళ్లకు ఏ ఊరికి పోతే మా ఆడబిడ్డలు బిందెలు అడ్డం పెడతారో ఏ ఊరికి పోతే కుండలు పెట్టి అడ్డం తిరుగుతారో ఏ ఊరికి పోతే బోర్లు అడుగుతారో మోటార్లు అడుగుతారో మరి ఆ బోర్ వేద్దామంటే కూడా అది పడది సావది కింద నీళ్లు లేవు ఇంజక్షన్లు పెట్టి గుంజి పారేసినట్టు ఎక్కడికక్కడ గుంజి పారేసిన దుస్థితి ఇలా ఉన్నదా ఆనాడేమో కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మారలేదా పరిస్థితులు మళ్ళా ఇవాళ వాళ్ళే అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే కరెంటు ఇయ్యక సతాయించో ఏ కాంగ్రెస్ వాళ్ళైతే రైతులను అరికోసపుచ్చుకున్నారో ఏ కాంగ్రెస్ వాళ్ళైతే ధాన్యం కొనలేదో వాళ్ళు ఇవాళొచ్చి మేమేదో ఉద్ధరిస్తాం మాకొక్క ఛాన్స్ ఇయన్రీ అంటే యాద్ చేయండి చెప్పండి వాళ్ళకు ఒక్క ఛాన్స్ కాదురా నాయన మీకు పది ఛాన్సులు ఇచ్చినాం ఏంది మీరు పీకింది మీరు కనీసం మంచీళ్ళు ఇవ్వలే సాగునీరు ఇవ్వలే కరెంట్ ఇయ్యలే సన్నాసులు మీరు మిమ్మల్ని కూడా నమ్ముతాడు రా అని అడగండి ఇంకా ఎక్కువ మాట్లాడితే పక్కనే ఉన్నది ఛత్తీస్గఢ్ ఎక్కువ దూరం లేదు నూట యాభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు ఉంటుంది ఛత్తీస్గఢ్లో తెలుసుకొని ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే లేదంటే మా ఎమ్మెల్యే సాబ్బుకి చెప్పి ఓ పది బస్సులు నేను పెట్టిస్తా పోయి చూసిరండి ఛత్తీస్గఢ్లో రైతులకు ఎట్లాంటి అవస్థలు చూసిరండి అక్కడ ఎకరానికి పన్నెండు క్వింటల్లు మాత్రమే కొంటారు మీదికెళ్ళి నువ్వు ఎంత పండించినా బయట అమ్ముకోవాలి కొనరు అక్కడ రైతు బంధు లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతు బీమా లేదు మరి గా కాంగ్రెస్ తోడు మళ్ళా మనకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచి ఇల్లు ఇవ్వకుండా తాగునీరు ఇవ్వకుండా సాగునీరు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా విత్తనాలు ఇవ్వకుండా ఎరువులు ఇవ్వకుండా సింగరేణిని బొందబెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ మళ్ళా కొత్త కొత్త ఏషాలు వేసుకొని వచ్చి నాటకాలు ఆడితే నమ్ముదామా ఆలోచించండి ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ రేవంత్ రెడ్డి కథ అంటే వెనుకటికి మన బెల్లంపల్ల సొంటూలనే ఓ పులగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే చదువు రాలేదానికి చదువు సంధ్య రాలేదు ఇక చిన్నప్పటి నుంచే అన్ని లంగ సోపతులు రకరకాల చెడ్డలు అయినాయి తాగుడు గుట్కా బుక్కుడు జరద బుక్కుడు అన్ని గలీజు పనులు చేసుడు అట్లనే పెరిగి 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 పదిహేడేండ్లకి వచ్చిండు వచ్చినాక రోజు ఆయనతో బాగా దాగిండు ఇంకా దాగాలనిపించింది హోస్టులో లేడు మనిషి ఆయనతో ఇంట్లో వాళ్ళ నాయన కీసెలకెళ్ళి పైసలు కొట్టేవేయండు వాళ్ళ అమ్మ చూసింది ఊరికి వచ్చింది గట్టిగా పట్టుకున్నది పట్టుకొని మీకెళ్ళి ఒక్కటి చంపింది సొంత ఇంట్లో దొంగతనం చేస్తావురా దరిద్రుడా అని కొట్టుడు కొట్టింది కొడితే వాడు ఆయనతో హోస్టులో లేడు మత్తులు ఉన్నాడు రోకల్ బాణ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మ తిరిగి కొట్టిండు డామన్ అక్కడనే పడి చచ్చిపోయింది స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయనూరికి వచ్చిండు ఎంత పని చేస్తూ ఆ దరిద్రుడా తల్లిని చంపితేవని వాళ్ళ నాయనూరికి వచ్చి గల్ల పట్టుకొని రెండు గుద్దిండు ఆ పోరాడు అట్లే హోస్ట్లో లేడు ఆయనంత మళ్ళా తీసుకొని అదే బండ తీసుకొని కొట్టిండు ఆయనతో నాయన కూడా చచ్చిపోయిండు మరి సంపద పోలీసు వాళ్ళు ఊకుంటారా ఊకోరు కదా తీసుకపోయి జైల్లో పెట్టిరు జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా జడ్జి గారి దగ్గర తీసుకొచ్చిర్రు ఆ జడ్జి గారు మన కోనప్ప సాగు లెక్క చాలా సల్లటి మనిషి ఎడన్నాడు గారు మన కోనప్పగారు లెక్క చాలా మంచోడు మంచోడని చెప్తున్నా నేను ఏమంటున్నానే చాలా మంచోడు చల్లటి మనిషి ఆయన చూసిండట పిల్లగాని కిందికెళ్ళి మీద్దాకా అరే నా జీవితంలో ముప్పై ఏళ్ళల్లో నేను చాలామంది గలీజగాలను చూసినా చాలామంది లుచ్చగాలని చూసినా ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీ అంత అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రునే చంపిన దౌర్భాగ్యుడా ఇక నేను ఏం చేయాలి నీకు ఏం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు నువ్వే చెప్పి కాల పెట్టానడట అంటే అప్పటిదాకా ఇట్లా రుబాబుగా నిలబడ్డోడు వాడు ఒక్కటేసారి రెండు సేలు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథన్ సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అని వాడు ఇలా కాంగ్రెస్ ఉన్న కథ కూడా గట్లే ఉన్నది ఇవాళ వచ్చి ఒక్కొక్కడు కొత్తగా ఊపుకుంటూ వచ్చి కేసీఆర్ ఇదెందుకు చెత్తలేవు అదెందుకు చెత్తలేవు కేసీఆర్ ఇదెందుకు అట్లుంది ఇదెందుకు ఇట్లున్నదంటే మరి యాభై ఐదేళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం బీకినావు గుడ్డి గుర్రాల పండుదో మేము అవనాడు ఇవాళ వచ్చి మాట్లాడానికి సిగ్గుందా నువ్వు యాభై ఐదేళ్ళలో చేయని పనులు కేసీఆర్ ప్రభుత్వం ఏడేళ్లలో చేసిన మాట వాస్తవం కాదా మంచీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా ఏడు వేల పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా ఇవాళ ఆహార శుద్ధి పరిశ్రమలు తెచ్చింది వాస్తవం కాదా బెల్లంపల్లి అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నది వాస్తవం కాదా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది వాస్తవం కాదా ఆడపిల్లల పెళ్లిలకు లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా ఇవాళ ఐటీ కంపెనీలు బెల్లంపల్లికి వస్తున్న మాట వాస్తవం కాదా మరి నువ్వేం చేసినావు యాభై ఐదేళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినవా లేకపోతే అన్నాడు సప్పుడేక తొరల ఎక్కడైనా దాగున్నావా దయచేసి ఆలోచించాలే ఎలక్షన్లు రాగానే వాడగోడు వీడగోడు బుట్ట మొదలై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆగం కావద్దు వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు సీదా యుద్ధంలో గెలిచే లేక సిఖండి రాజకీయం చేస్తారు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తారు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు కానీ మంచి నాయకులను పోగొట్టుకోవద్దు వాడో వీడో చెప్తే ఎవడో గొట్టంగా ఆడు చెప్తే నమ్మద్దు నమ్మి అనవసరంగా ఆగం కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరినీ నేను ఒకడే కొడతా ఉన్నా ఒక దిక్కేమో మనను యాభై ఐదేళ్ళు దగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నది ఆ దిక్కుమాలిన పార్టీ కొన ఊపిరితోని సచ్చే దేశాలు ఉన్నాడు వాడు నేనేదో ఉద్ధరిస్తా అంటే దేశంలో ఎక్కడ పతారలేని పార్టీ ఇక్కడ వచ్చేదో పీకుదా అంటే మనం నమ్ముదామా ఆలోచించండి ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఢిల్లీలో గడ్డం తాత ఎవలా గడ్డం తాత ఎరికైనా ఎన్ని నరికిండా గడ్డం తాత ఎన్ని కథలు పడ్డాడు ఏమన్నాడు రెండు వేల పద్నాలు బాయో బేనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్రా లాక్ డాల్తో అన్నాడా పడే పంద్ర లాక్ ఎవరన్నా పడే పంద్ర లాక్ పంద లాక్ అడ్డోలు అందరు చేయాలవట్టు పంద లాక్ అడ్డోలు చేయాలవట్రు జరా అగ మా ప్రస్తుతముడు ఒక్కొక్కరికి పడ్డట్టున్నది అచ్చా నువ్వు ఫోటో తీస్తున్నావు పంద్రా లాక్ పంద్రా లాక్ పంద్రా లాక్ అన్నాడు నల్లధనం మొత్తం తెస్తా అన్నాడు ఏదిరాబాయి అంటే ఇప్పుడు తెల్లముఖం వేసి తప్పించుకొండ అందులో వాడి ఎంత గొప్పోడంటే నరేంద్ర మోడీ ఎంత దార్కార్ అంటే రైతుల ఆదాయం డబల్ చేస్తా నన్ను ప్రధానమంత్రి చేస్తే అన్నాడు రైతుల ఆదాయం డబల్ అయిందా దేశంలో బెల్లంపల్లిలో అయిందా ఎవల ఆదాయం డబల్ అయింది ఎవలది మన దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ పదిహేను లక్షలు యాడికి పోయినాయి కాడికి తెలుసా మీకు తెలియదు గట్టిగాను ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు భారతదేశంలో వాని పేరేందో నాకంటే బాగా మీకే నరేంద్ర మోడీ దోస్తు జిగిరి దోస్తు దేశం కోసం ధర్మం కోసం అని నరుకుడు పనిచేసేది మాత్రం దోస్తు కోసం మాత్రమే ఒకడే ఒక దోస్తు కోసం పనిచేస్తాడు ఆ దోస్తును ఆరు వందల మూడో స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకుపోయే మాత్రమే ఆయన తాపత్రయం తప్ప దేశం మీద లేదు మన్ను లేదు ఒక్క మాట దయచేసి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఆనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ను నాలుగు వందల రూపాయలైంది సిలిండర్ బండ సిలిండర్ బండ నాలుగు వందల రూపాయలైంది ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మన మన్మోహన్ సింగ్ శాతగా నోడు ఈయనకు దీన్ని కంట్రోల్ చేస్తలేదు నన్ను నాకు అవకాశం ఇస్తే నాలుగు వందలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తా అన్నాడు ఇలా ఎంత అయింది సిలిండరు ఎంత అయింది పన్నెండు వందలు నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు నా మరి మన్మోహన్ సింగ్ను నాలుగు వందల తిట్లు తిట్టిండి ఇదే మోడీ మరి ఇలా పన్నెండు వందల అయింది ఏం చేయాలి మనం పన్నెండు వందల తిట్లు తిడుదుమా లేకపోతే బండకేష్ కొడుదుమా ఆలోచించండి మా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయచేసి వినాలి మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం డైలాగులు నరుకుడేమో పెద్ద పెద్ద నరుకుతారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి తొమ్మిదేళ్ళు అయింది పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు రావాలి నిజంగా నువ్వు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే ఇక్కడుండే పిచ్చోడు ఇక్కడుండే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నిరుద్యోగం మార్చిలు ఎందుకు చేస్తున్నాడు నువ్వు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు పుట్టిస్తే ఇంకా ఎందుకు మిగిలిన నిరుద్యోగులు చెప్పాలి నరేంద్ర మోడీ గారు అయినా ఇక్కడ ఉన్నోళ్ళకు కనీసం సోయున్నదా కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొన్ని నిర్మాణాత్మకమైన పనులు మంచి పని సోయు సోయుందా ఇప్పుడు ఇక్కడ బెల్లంపల్లిలో మనం పదిహేడు కోట్ల రూపాయలతోనే ఒక వంద పడకల ఆసుపత్రి కడుతున్నాం నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ బెల్లంపల్లిలో గెలవాలనుకుంటే నీకు చాతనైతే మేమిక్కడ వంద పడకల ఆసుపత్రి కడితే నువ్వు ఒక మెడికల్ కాలేజ్ పెట్టు నీకు చిత్తశుద్ధి ఉంటే చాతనైతే ఆ పనిచేయి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు మేము అద్దంటలేం మంచి పని చేసి మనసు గెలుచుకో మేమిక్కడ రైతుకు పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి ఉంటే ఎకరానికి పదివేలు నూడి అది ఇయ్యడు కానీ అడ్డమైన మాటలు మాత్రం మాట్లాడతారు నోటికి వచ్చిన పిచ్చివాగుడు వాగుతారు ఏమంటాడు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన మనిషోడో పిచ్చోడో ఏం అర్థం కాదు ఏం మాట్లాడతాడు ఆయన నరేంద్ర మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు ఎవనికి దేవుడు ఎక్కడి దేవుడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా యువకులను పిచ్చోళ్ళం చేసినందుకు దేవుడా గ్యాస్ ధర పెంచి ఉప్పు ధర పెంచి పప్పు ధర వెంచి నూనె ధర వెంచి చింతపండు ధర వెంచి సావ కొడుతున్నందుకు మాకు దేవుడా సామాన్య ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు లేదా డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ ను నూట పది రూపాయలు చేసినందుకు దేవుడా ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు నీ దేవుడు గానికి దేవుడు పక్క నీకు దేవుడు పక్క నలుగురు ఎంపీలను గెలిపిస్తే బీజేపీ ఎంపీలను ఏమొచ్చింది మనకు ఏమొచ్చిందంటే నాలుగు బొగ్గుబాయిలను మాత్రం ఇవాళ ఆక్షన్కి పెట్టిరు ఏమంటే ఇయకుండా నలుగురు ఎంపీలను గెలిపించిన పాపానికి నాలుగు బొగ్గుబాయిలు మాత్రం ఆక్షన్లు అమ్ముకుంటా ఉన్నారు అదే గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే ప్రధానమంత్రి రాష్ట్రంలోనేమో వాళ్ళకు నామినేషన్ పద్ధతిలో రాసిస్తారు అదే తెలంగాణలో అడిగితే మనం డిమాండ్ చేస్తే మా బెల్లంపల్లికి మా మంచిర్యాలకు మా చెన్నూరుకు లాభం అవుతుంది చేయండియ్యా మా రామగుండానికంటే ఏ లేదు మీరు వేలం పాటలు వాడుకోవాలి మేమెందుకు ఇస్తాం అని మాట్లాడతారు ఇదేనా ఒక ప్రధానమంత్రికి ఒక దేశాన్ని నడిపే పార్టీకి ఉన్న నీతి అని నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒకటే అడుగుతా ఉన్నా నేను మంచి నాయకులు ఉన్నప్పుడు మంచి నాయకత్వం ఉన్నప్పుడు వదులుకోవద్దు చేజార్చుకోవద్దు మనందరి లక్ష్యం ఈ ఎన్నికల సంవత్సరంలో ఎవడు ఆగం చేసే ప్రయత్నం చేసినా ఎవడు అడ్డం పొడుగు మాట్లాడినా ఒకటే ఒకటి ఉండాలి కేసీఆర్ గారు తిరిగి ముచ్చటగా మూడోసారి పేద ప్రజల కోసం తిరిగి ముఖ్యమంత్రి కావాలి అది మనందరి సమిష్టి లక్ష్యం కావాలి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో మనమే కథానాయకులమే కదలాలి ఎక్కడికక్కడ ఒక కేసీఆర్ గారు లాగా విజృంభించాలి ఈ దుర్మార్గులను నిర్మాణం మాత్రమే తెలిసిన మనకు విధ్వంసం తెలిసిన ఈ దుర్మార్గులకు మధ్యన జరుగుతున్న పోరాటంలో తప్పకుండా ఎక్కడికక్కడ వాళ్ళ కుట్రలను తుత్తున్యలు చేయాలి తిప్పికొట్టాలి తప్పకుండా మంచి నాయకులున్న కాడ నాయకులను కాపాడుకోవాలి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా మీ ఎమ్మెల్యే గారు మంచి మనిషి చక్కగా పనిచేస్తున్నారు తప్పకుండా ఆయన అడిగిన ప్రతి కార్యక్రమం కూడా చేసే బాధ్యత మాది ఆయన కొన్ని విషయాలు చెప్పినారు ఇప్పుడు అన్నా మాకు ఇంకా కొన్ని రోడ్లు కావాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి మా పిల్లల కోసం అన్నారు మళ్ళీ తిరిగి మీరు కేసీఆర్ గవర్నమెంట్ తీసుకురాండి మూడోసారి తప్పకుండా బెల్లం పలికి అవన్నీ చేసుకుందామనే మాట కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఇంతటి ఎర్రటి ఎండలో బ్రహ్మాండంగా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ లగాయించిన గింతేనా బెల్లంపల్లి దమ్మంతా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళ పేర్లు విలువమ్మా అంటే వాళ్ళు గొడుగు శైలజ